ఉమ్మడి పుల్కల్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గల బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు జోగిపేట మరియు సంగారెడ్డిలోని ఆబ్కారీ అధికారులకు వినతి పత్రం ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోనందున ఈ రోజు హైదరాబాద్ లోని ఆబ్కారీ కమిషనరేట్ లో అధికారికి మెమరాండం ఇచ్చానని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ధర్మ ప్రసార సహా ప్రముఖ్ సుభాష్ చంద్ర అన్నారు. ఈ అధికారుల నిర్లక్ష్యం వలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తిగా అనేక సెంటర్ లోపల బెల్డ్ షాపులు ఒక విచ్చలవిడిగా నడుస్తున్నాయి. అదే ఉమ్మడి పుల్కల్ మండలం సంబంధించిన బెల్డ్ షాపులకు సంబంధించిన విషయం గురించి ఇంతకుముందు ఇక్కడ కమిషన్ ఆఫీస్ రావడం జరిగింది, చెప్పడం జరిగింది, కానీ ఎలాంటి పని జరగలేదు. ఎవరైతే వీళ్ళు ఇక్కడ నుంచి ఆఫీసర్లు అక్కడ కింది జిల్లా వాళ్లకు తాలూకా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగిందో వాళ్ళు మంచి ఆరాంతికి వచ్చారు. బెల్డ్ షాపులు మా గ్రామంలో కూర్చున్నారు, వాళ్ళ దగ్గర బాటలు తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి వచ్చారు, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు. లాస్ట్కి వాళ్ళు ఏమంటారు అంటే మీరు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక బెల్ట్ షాప్ పెట్టుకొని మీ గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ అధికారులు వచ్చి మన గ్రామంలో చెప్పిపోతారు. ఇలాంటి దుస్థితి ఉంది ఈ ఎక్సైజ్ శాఖ అధికారులతోటి. అసలు వీళ్ళు జీతం తీసుకుంటున్నారా లేదా, వీళ్ళు పనిచేస్తున్నారా లేదా, వీళ్ళు ఎవరి గురి పనిచేస్తున్నారు అర్థం కావట్లేదు. అంటే ఈ శాఖలకు అనేక మంది డబ్బుల గురించి దొంగలుగా పనిచేస్తామంటే పబ్లిక్ జీవితాలు నాశనం పట్టిస్తారు వీళ్ళు అన్నమాట. వైన్ షాప్ ఎందుకు పెడతారు, వైన్ షాప్ ఏ ఆలోచనతో పెట్టారు, వైన్ షాప్ యొక్క పరిస్థితి ఏంటి? ఒక వైన్ షాప్ ఉంటే వైన్ షాప్లు అమ్ముకోవాలి, కానీ వైన్ షాప్ సంబంధించిన వ్యక్తులు అనేక గ్రామాల్లో పల్లా బెల్ట్ షాపులు పెట్టించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడ అమ్మిపిస్తారు. ఏమైనా కేసు అయితే మేము చూసుకుంటాం, ఏమైనా సమస్య వస్తే మేము చూసుకుంటాం, మీరు అమ్మండి అని చెప్పేసి వైన్ షాప్ దొంగలు షాప్ పెట్టిస్తుంటే ఎక్సైజ్ షాప్ అధికారులు వాళ్ళ డబ్బులు తీసుకొని దాసోహం అయిపోయి పబ్లిక్ ఒక జీవితాలు నాశనం పట్టిస్తారు. ఎన్ని కంప్లైంట్ చేసినా ఎవరు స్పందించాడు, ఎవరు పట్టించుకోరు. ఆ డైల్ నెంబర్ ఉంటే డైల్ నెంబర్ ఫోన్ చేస్తే వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మీ ఊర్లో కంప్లైంట్ వచ్చింది, నేను కంప్లైంట్ చేసిండు, మేము మీ ఊరికి వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి బైన్ షాప్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి ఇంటి మెసేజ్ వస్తే, వాళ్ళు బెల్ట్ షాప్ వాళ్ళకి ఇంటి మెసేజ్ చేస్తారు. అక్కడ ఒక్కటి ఎదురు వీళ్ళు వస్తే ఒక్కటే కనపడదు. అంటే ఇంత దారుణంగా ఉంది ఈ యొక్క ఎక్సైజ్ యొక్క డిపార్ట్మెంట్. ఎవరి గురించి పనిచేస్తారో అర్థం కాదు. వీళ్ళు డబ్బులు బాగా సంపాదించాలి, అక్రమ బెడ్ షాపులు నడిపారా, డబ్బు తినాలి, ఈ ఆలోచిస్తున్నారు. మేము అధికారులకు చెప్పడం జరిగింది, మీరు బంధు పెడతారా బంధు పెట్టారా, మాకు సంబంధించిన బెడ్ షాపులు మా మండలం లోపల బంధు పెట్టకపోతే వైన్ షాప్ చెప్తాం, అన్ని బెడ్లకు సంబంధించిన మొత్తం మద్యంగా అన్ని పగలగొడతాం చూసారని చెప్పి హెచ్చరిక చేస్తున్నా. అధికారులు ఇప్పుడే కళ్ళు తెరవండి, ప్రభుత్వ సొమ్ము తింటురు, ప్రజల సొమ్ము తింటురు. మీకు ఇంత సిగ్గుశలం ఉంటే మీరు ప్రజల గురించి ఆలోచించండి. సమాజంలో యువత యొక్క జీవితాన్ని నాశనం పట్టిస్తారు. ఒక్కొక్క ఆడమ ఏడుస్తుంది, ఎంత బాధ పడుతుందో మీకు అర్థం కావట్లేదు. ఆ కేటీఆర్కి అర్థం కావట్లేదు. కేటీఆర్ దాకొచ్చి వాళ్ళ పిల్లలు కొడితే కేటీఆర్కి అర్థమవుతుండే, కవిత వల్ల భర్త దాకొచ్చి కవిత కొడితే కవితకు అర్థమవుతుండే. ఈ కేసీఆర్కి అర్థం కాలేదు, వీళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఆలోచించేది బెల్ట్ షాపులు మా మండల శాఖ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తిగా అనేక సెంటర్ లోపల బెల్ట్ షాపులు ఒక విచ్చలవిడిగా నడుస్తున్నాయి. అదే ఉమ్మడి పుల్కల మండలం సంబంధించిన బెల్ట్ షాపులకు సంబంధించిన విషయం గురించి ఇంతకుముందు ఇక్కడ కమిషన్ ఆఫీస్ రావడం జరిగింది, చెప్పడం జరిగింది, కానీ ఎలాంటి పని జరగలేదు. ఎవరైతే వీళ్ళు ఇక్కడ నుంచి ఆఫీసర్లు అక్కడ కింది జిల్లా వాళ్లకు తాలూకా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగిందో వాళ్ళు మంచి ఆరాంతికి వచ్చారు, బెల్ట్ షాపులు మా గ్రామంలో కూర్చున్నారు, వాళ్ళ దగ్గర బాటలు తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి వచ్చారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. లాస్ట్కి వాళ్ళు ఏమంటారు అంటే మీరు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక బెల్ట్ షాప్ పెట్టుకొని మీ గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ అధికారులు వచ్చి మన గ్రామంలో చెప్పిపోతారు. ఇలాంటి దుస్థితి ఉంది ఈ ఎక్సైజ్ శాఖ అధికారులతోటి. అసలు వీళ్ళు జీతం తీసుకుంటున్నారా లేదా, వీళ్ళు పనిచేస్తున్నారా లేదా, వీళ్ళు ఎవరి గురి పనిచేస్తే అర్థం కావట్లేదు. అంటే ఈ శాఖలకు అనేక మంది డబ్బుల గురించి దొంగలుగా పనిచేస్తామంటే పబ్లిక్ ఒక జీవితాలు నాశనం పట్టిస్తారు వీళ్ళు అన్నమాట. వైన్ షాప్ ఎందుకు పెడతారు, వైన్ షాప్ ఏ ఆలోచనతో పెట్టారు, వైన్ షాప్ యొక్క పరిస్థితి ఏంటి? ఒక వైన్ షాప్ ఉంటే వైన్ షాపులు అమ్ముకోవాలి, కానీ వైన్ షాప్ సంబంధించిన వ్యక్తులు అనేక గ్రామాల్లో పల్లా బెల్ట్ షాపులు పెట్టించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడ అమ్మిపిస్తారు. ఏమైనా కేసు అయితే మేము చూసుకుంటాం, ఏమైనా సమస్య వస్తే మేము చూసుకుంటాం.